ఎన్టీఆర్ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ప్రధానమంత్రికి లేఖ రాయడం ఏంటి? ఆ విషయం పత్రికల్లో ఎక్కడా రాలేదు. ఇప్పుడు తెలుగు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఎవరన్నా నిలదీస్తే ఈనాడు జ్యోతులు వస్తుంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎవరన్నా నిలదీసినా నిందించినా సాక్షిలు వస్తుంది. పత్రికలుగా అవన్నీ కూడా రాయాలి రెండు వెర్షన్స్ అనేటువంటిది మర్చిపోతున్న రోజుల్లో ఈనాడు జ్యోతి టచ్ అయిందని సాక్షి టచ్ చేసినటువంటి అంశం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి సంబంధించి దాదాపు కరోనా విపత్తులోనూ విద్యార్థుల నుంచి ముక్కుపిండి మరీ ఫీజులు వసూలు చేశారట ఎన్టీఆర్ ట్రస్ట్ యాజమాన్యం. అధ్యాపకులకు మాత్రం బకాయిలు చెల్లించకుండా ఎగ్గొట్టడంపై ప్రధాన కార్యాలయంతో పాటు తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్, ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉన్నతాధికారులకు బాధ్యతలు ఫిర్యాదు చేశారు. దీని మీద న్యాయ పోరాటానికి కూడా దిగారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో గండిపేట సమీపంలో హై స్కూల్, జూనియర్ డిగ్రీ కాలేజీలు నడుస్తున్నాయి. కాలేజీలు 800 మందికి పైగా, హై స్కూల్ 500 మంది వరకు విద్యార్థులు ఉన్నారు. విద్యార్థుల నుంచి ఏటా 150,000 రూపాయల నుంచి 175,000 వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో జీతాల్లో 50% తాత్కాలికంగా కోత విధిస్తున్నామని, ఫీజులు వసూలు అయ్యాక మినహాయించిన మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని 2020 మే 20వ తేదీన జూమ్ మీటింగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ సీఈఓ రాజేంద్ర కుమార్ సిబ్బందికి హామీ ఇచ్చారు. 100 మంది బోధనా సిబ్బంది, 20 మందికి పైగా బోధనేతర సిబ్బంది ఇక్కడ పనిచేస్తుంటే 10,000కు మించి జీతాలు చెల్లిస్తున్న వాళ్ళకి 16 నెలల కోత విధించారు. పలువురు అధ్యాపకులకు 2 లక్షల నుంచి 5.25 లక్షల వరకు జీతాల బకాయిలను ట్రస్ట్ చెల్లించాల్సి ఉంది. కరోనా కష్టకాలంలోనూ కళాశాల నుంచి ఆన్లైన్ ద్వారా తరగతులు నిర్వహించిన తమకు కనీసం హెల్త్ కార్డులు ఇవ్వలేదని, గ్రాట్యుటీ ఊసేయలేదని ఉద్యోగులు వాపోతున్నారు అంటూ వసూలు చేసుకున్నారు, సిబ్బందికి చెల్లించలేదన్నటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇందులో సంస్కృతం లెక్చరర్ నా సహచరులకు 2 లక్షల నుంచి గరిష్టంగా 5.25 లక్షల వరకు ట్రస్ట్ జీతాలు బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఉద్యోగులు సామాన్య మధ్యతరగతి చెందిన వాళ్ళే. 7 ఏళ్ల కిందట విద్యార్థుల నుంచి వసూలు చేసుకున్నప్పటికీ ఇవ్వకపోవడంతో మోసగించినట్టే అంటూ ఇంకొక 2 ఇద్దరిది కూడా కలిపేసి వీళ్ళు రాసుకొచ్చారు. కాకపోతే ఎక్కడో నిర్వహణ వైఫల్యం. మామూలుగా అయితే డబ్బుల గురించి ఆలోచించగలిగేటువంటి, ఆలోచించాల్సిన అవసరం ఉన్నటువంటిది కాదు తెలుగుదేశం పార్టీ. ఎన్టీఆర్ ట్రస్ట్ అంటే విపరీతంగా ఆదరిస్తారు ఎన్ఆర్ఐలు. ఓ మొక్క వాళ్ళని అడిగినా కూడా అరేంజ్ చేసి ఉండేవాళ్ళు. మేబీ నిర్లక్ష్యం వహించుంటారు సిబ్బంది. చంద్రబాబు గారు తలుచుకుంటే సింపుల్గా పరిష్కారం అవుతుంది దీనికి.